గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి సగం ప్రహరీ గోడ పెట్టవచ్చా పక్కన ఉన్నటువంటి ఇంటి గోడల్ గోడల్ని మన ప్రహరీగా వాడుకోవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మన వీడియోస్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక హౌస్ దీని పక్కన ఇంకొక హౌస్ ఉంది ఈ రెండింటికి మధ్యలో మనకి ఎక్కడ కూడా గోడ అనేది రాలేదు కానీ ఇక్కడ ఒక చిన్న గోడ అనేది రావడం జరిగింది ఇంకొక ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఉత్తరం ఫేసింగ్ హౌస్ ఇది ఇదంతా కూడా ఈశాన్యంలో ఇలాగా మనకి గోడ అనేది వచ్చేసి సగం దాకా వచ్చేసి ఆగిపోయింది మిగిలిన మిగిలిన భాగంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు గోడ అనేది పెట్టడం జరగలేదు ఏదైతే ఈ పక్కన ఇల్లుందో ఆ ఇంటి గోడనే మధ్యలో గల్లీలాగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే సొంత హద్దు అనేది ఎప్పుడైనా సరే కంప్లీట్ చేయాలనుకుంటే మొత్తం కంప్లీట్ చేయాలి కానీ ఈ విధంగా ఓన్లీ ఈశాన్యంలో మాత్రమే ప్రహరీ గోడ అనేది పెట్టుకోకూడదు కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే ప్రహరీ గోడ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఎలా పడితే అలా చేయకూడదు సొంత పెత్తనాలు తీసుకోకండి చేయాలి అనుకుంటున్నప్పుడు చిన్న సలహా తీసుకోండి ఎలా నిర్మించాలి ఏం చేయాలి అనే దాని గురించి ఇలాగ సగం సగం నిర్మించాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరొకరు సజెషన్ తీసుకోండి ఎప్పుడూ కూడా సగం సగం ప్రహరీ గోళ్ళనేవి మనకు ఉండకూడదు అది ఈశాన్యంలో కావచ్చు వాయువ్యంలో కావచ్చు ఉత్తరంలో కావచ్చు తూర్పులో కావచ్చు ఆగ్నేయంలో కావచ్చు నైరుతిలో కావచ్చు ఎక్కడైనా సరే సగం సగం ప్రహరీ గోళ్ళనేవి మనకి ఉండకూడదు వీటి వల్ల ఏంటంటే హద్దు అనేది కంప్లీట్గా ఏర్పడ ఏర్పడదు ఎప్పుడైతే ఈ హద్దు అనేది కంప్లీట్గా ఏర్పడదో దాని నుంచి ఏ ఏ భాగాల్లో అయితే దోషం అనేది ఏర్పడుతుందో ఆ భా ఆ భాగాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది Thank you. Thank you for watching.